ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కి డిఫరెంట్ మ్యూజిక్ కూడా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ యూనో అది పార్ట్ అయి ఉంటుంది, అదర్వైజ్ స్టోరీని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మ్యూజిక్ కొంచెం మనం అవేగా వెళ్ళినా కూడా. సో దీంట్లో విన్న పాటల వరకు స్టోరీలో పార్ట్ అయి ఉన్నాయని అనిపిస్తుంది నాకు ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా. అండ్ విచ్ ఇస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ నెంబర్ ఈ ఆల్బమ్ లో? ఆలాలిలో ఒక పాట ఉంది, సో ఆ పాట నాకు చాలా చాలా ఇష్టం. నేను వీడియోతో అది చూసాను, అంత ఆ వీడియో చూసినప్పుడే అంత ప్రేమ నాకు పాప మీద మళ్ళీ వస్తుంది. సో మెమరీస్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో ఐ రియలీ లవ్ దట్ సాంగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దెమ్ టు రిలీజ్ ద సాంగ్ అస్ సూన్ అస్ పాసిబుల్. నాకు చూడాలని ఉంది. నాకు అర్థమయ్యేది ఏంటంటే కణం 2 ఏమన్నా ప్లాన్ చేస్తే వెళ్ళి మీరు ఒక పాపను అడాప్ట్ అయితే చేసేసుకుంటారు. సో ఆ పాట మీకు బాగా నచ్చింది. ఇలాంటి ఎమోషన్ తో ఉన్న ఒక స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా నేను యాక్టర్ కూడా మీరు ఇందాక అన్నారు అది ఇంటి వరకు వెళ్తుంది అని, అక్కడ కూడా ఎమోషన్ ఆ మూమెంట్స్ అనేది ఉంటుంది. సో అలా ఏదైనా ఉందా ఎమోషనల్ సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా మీకు? ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ అంటే జనరల్ గా అందరూ చెప్తారు ఒక మెటర్నల్ ఇన్స్టింక్ట్ పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో లేదంటే ఆ డిజైర్ వస్తుంది అని. నాకు నేను చాలా ఇంకా నేను నా మైండ్ లో నేను ఒక 18-19 ఇయర్ ఓల్డ్ గర్ల్ అని మైండ్ లో ఉంది. లైఫ్ చాలా ఈజీ, చాలా సింపుల్, అలా నేను ఆలోచిస్తాను. బట్ సడన్ గా ఈ మూవీ చేసిన తర్వాత నాకు మమ్మీ నాకు ఒక పాప కావాలి, నేను ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ఇంకా కొంచెం మెచ్యూర్ గా మాట్లాడిన తర్వాత మమ్మీకి డౌట్ ఏంటి అమ్మాయి ఎప్పుడో ఒక మూవీ చేసిన తర్వాత ఇలా చెప్తుంది అబ్బా అని. సో ఐ హ్యావ్ మెటర్నల్ ఇన్స్టింక్ట్స్. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ కిడ్, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హర్, ఇది అన్ని నేను ఐ హ్యావ్ టు టీచ్ హర్ ఇది చేయాలి అది చేయాలి ఇది చేయకూడదు బీ కేర్ఫుల్. సో ఆల్ దాట్ ఐ యూస్ టు డూ డ్యూరింగ్ ద షూట్. సో అది అలా అలవాటు అయిపోయి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మాయి అక్కడ చాలా బాగా తింటుందా లేదంటే ఇప్పుడు నిద్రపోయిందా ఏం చేస్తుంది, నేను కాల్ చేసి వీడియో కాల్ వెరీ రెగ్యులర్లీ వి ఆర్ ఆన్ వీడియో కాల్. సో అప్పుడు అమ్మాయి చెప్తుంది దీదీ ఐ మిస్ యూ కమ్ హియర్ సూన్ అలా. So that is what is happening between us for now. So ee cinema meeku chaala ichindi anamata aithe. Avunu general ga manam chesinappudu characters teeskuntamu. Ippudu oka papa tho bond ayin tarvata oka papa kavali ani undi.